ఒక అంశం ఎప్పుడు ఒక సమస్య మొదలైనప్పుడు ఒక అంశానికి సంబంధించి ఒక సమస్య మొదలైనప్పుడు అది క్లారిటీ వచ్చే వరకు కూడా ఒక సస్పెన్షన్ ప్రజల్లో ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఆ అంశానికి కారణమైన వ్యక్తి మీదే అందరి చూపులు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం కేసినేని నాని ట్వీట్ల వ్యవహారం ఇప్పటికీ ఇంకా రన్ అవుతూ ఉంది. అది ఒక ఎపిసోడ్ లాగా సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది. రోజుకొక ఆయన ఒక ట్వీట్ చేయడం, దాని మీద అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దాన్ని స్పందించడం, మళ్ళీ దానికి ఇంకో ట్వీట్ ఇవ్వడం ఇదంతా. అయితే వేరే పార్టీలతో వేరే పార్టీకి సంబంధించిన నేతలతో ఈయన ఆ ట్వీట్ల వర్షం ఆ వాగ్వాదం ఉంటే అది వేరే రకంగా ఉండేది. సొంత పార్టీ నేతలతో ఉండడం వల్ల ఆ ఇంట్రెస్టింగ్ మరీ పెరిగింది జనాల్లో. అది చివరికి ఎప్పుడైతే అధినేత పార్టీ అధినేత చంద్రబాబు వరకు వెళ్ళిందో ఆయన మీద కూడా ఈయన ట్వీట్లు ఎప్పుడైతే గుప్పించారో, అసలు అయితే నేను పార్టీ సభ్యత్వానికి అలాగే టీడీపీ కూడా రాజీనామా చేస్తానని ఎప్పుడైతే చెప్పారో ఆ ఇంట్రెస్టింగ్ ఆ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువైపోయింది ప్రజల్లో. అయితే ఇదే టైంలో అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, కేసినేని నాని వెనక ఎవరైనా ఉన్నారా? ఒకవేళ రాజీనామా చేసేయాలి, పార్టీ నచ్చలేదంటే చేసేయచ్చు, కానీ ఆయన పార్టీకి రాజీనామా చేయట్లేదు, అవసరమైతే చేసేస్తానని చెప్తున్నారు, నాలాంటి నాయకులు అవసరం లేదంటే వెళ్ళిపోతాను నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు, కానీ పార్టీకి రాజీనామా చేయట్లేదు. సో ఇదొక కొత్త రాజకీయం, కొత్త రాజకీయం తెర మీదకి వచ్చింది అనేది కొంతమంది చేస్తున్న విమర్శలు. అయితే ఇది కొత్త రాజకీయమా లేదంటే చెత్త రాజకీయం అనేది పక్కన పెడితే కేసినేని నాని వరకు ఎవరో ఉన్నారు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. ఆ వెనక ఉన్నది ఎవరు అనే వార్తల్లో భాగంగా సుజనా చౌదరి పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీ వదిలి భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను బీజేపీలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసినేని నాని, ఎందుకంటే కేసినేని నాని ఒక కీలక నేత, ఎంపీగా ఉన్నారు, అందరూ ఓటమి పాలైన ఆయన విజయం సాధించారు ఈ టైంలో. ఎందుకంటే ఆయనకి ఎంతో కొంత పట్టు ఉంది కాబట్టి ఆ విజయం అయినా ఆయనకు దక్కింది. అలాంటి నేతలు ఇప్పుడు బీజేపీకి అవసరం. ఆయన రావడం వల్ల ఒక సామాజిక వర్గం కొంతవరకు మళ్ళీ బలపడే అవకాశం ఉంది, విజయవాడలో కూడా బీజేపీ పట్టు సాధించే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కేసినేనిని నానిని మళ్ళీ అట్టు తీసుకెళ్లే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇదంతా సుజనా చౌదరి వెనక్కుండి నడిపిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఇదే టైంలో కేసినేని నానికి కూడా తనకు తగినంత గుర్తింపు లేదు పార్టీలో అని ఆయన కూడా ఆలోచిస్తున్నారు. ఇదే టైంలో ఓటమి చెందిన ఓడిపోయిన నేతలను గుర్తించినంతగా గెలిచిన నేతను అధినేత పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించట్లేదు అనే ఆవేదనలో కూడా ఉన్నారు. ఆ ఆవేదన కారణంగానే కొన్ని ట్వీట్ల రూపంలో ఆయన ఆవేదనను వెళ్ళగక్కారు. అయితే ఆయనకు నిజంగా కోపం ఉండి నిజంగా పార్టీని వదిలేయాలి ఉంటే ఆయన ఎప్పుడో ట్వీట్లు స్టార్ట్ చేయకుండానే డే వన్ రోజునే, లేదంటే ఈ సుజనా చౌదరి వీళ్ళందరూ వెళ్ళినప్పుడే, రాజ్యసభ ఎంపీలు వెళ్ళినప్పుడే వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయి ఉండేవారు. అయితే ఏమన్నా అధినేత నుంచి ఏమన్నా ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుందేమో, మళ్ళీ ఆయనకు పార్టీల నుంచి ఏమన్నా గుర్తింపు వస్తుందేమో అనే ఉద్దేశంతోనే ఆయన వేచి చూసే ధోరణిలో ఇదంతా ఈ ట్వీట్ల ఎపిసోడ్ అనేది కంటిన్యూ అయి ఉండొచ్చు మేబీ అనేది కూడా ఒక విమర్శ అయితే నడుస్తుంది. అంటే ఆయన సన్నిహిత వర్గాలు కానీ, టీడీపీలోకి చెందిన ఆయన ఉండాలి టీడీపీలను కోరుకునే వాళ్ళు కానీ ఆలోచిస్తున్న ఈ రకంగా ఆలోచిస్తున్న అంశం. అయితే ఫైనల్గా ఆయన గతంలోనూ బీజేపీలోకి వెళ్ళిపోబోతున్నారు కేసినేని నాని ఒక విమర్శ వచ్చినప్పుడు దాన్ని ఖండించారు. నేను ఏ పార్టీ మారే ఉద్దేశం లేదు, పార్టీ అయితే మారని నేను ఇక్కడే ఉంటాను. కానీ ఎపిసోడ్ ఫైనల్ ఇంకా శుభం కాటు పడే టైంకి ఏదో రకంగా ఆయన పార్టీలో ఉంటారు, ఎంత జరిగితే ఆయన పార్టీలో ఉంటారు కంటిన్యూ అవుతారని ఎవరు అనుకోరు కాబట్టి ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించినప్పుడు కేసినేని నాని త్వరలో బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ కథ అంతా వెనకుండి సుజనా చౌదరి నడుపుతున్నారు అనే వార్తలు అయితే తెర మీదకి వచ్చినాయి. ఎంతవరకు నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే, ఒకవేళ ఆయన త్వరలో బీజేపీలో కనుక చేరితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత నష్టం అయితే చేకూరక మానదు. అందులోకి విజయవాడలో టీడీపీ ప్రాబల్యం పెంచుకోవాల్సిన టైంలో పట్టు కోల్పోయే పరిస్థితి, ఉనికి కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త సారాంశం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.